కరోనా బాధిత సహాయక చర్యలకు రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ 100,000 విరాళం అందజేశారు. జిల్లా రైస్ మిల్లర్ల సంఘం 500,000 విరాళం చెక్ ను జిల్లా కలెక్టర్ జె నివాస్ కు కలెక్టర్ల కార్యాలయంలో బుధవారం అందించారు మంత్రి కృష్ణదాస్. రైస్ మిల్లర్లు సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు కరోనా సహాయక చర్యల కోసం తన ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు మంత్రి కృష్ణదాస్ ప్రకటించారు. 100,000 రూపాయల నగదును ముందుగా అందజేస్తామన్నారు. స్థితిలో ఉన్నా మనంతా అత్యంత జాగరూకతో ఉండవలసినటువంటి అవసరం ఇప్పటికే గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మన పొరుగునున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మన ప్రజలకి చైతన్యపరిచి అనేక సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనందరి బాధ్యత. ఇది ఒక ప్రభుత్వం, ఒక వైద్యాధికారులు లేదా ఒక అధికారు చేయవలసిన పని కాదు. ఇది ప్రజలందరూ స్వచ్ఛందంగా వారి గృహాల్లోనే ఉంటూ దీన్ని అరికట్టవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. మనమందరం దీనికి సంపూర్ణంగా సహకరించవలసిన అవసరం ఉంది. ప్రమాద సూచికలు మన కంటికి కనిపించవు గనక మనం దీనిలో ఇంకా ఒకంత అప్రమత్తతగా ఉన్నామన్నదే నా తాలూకా భావం. మరింత జాగరూకతో ఉండి ఇలాగ మనం ఉండడం కూడా కరెక్ట్ కాదు. మినిమం గ్యాప్ ఉండాలి ఒకరికి ఒకరికి. దీనివల్ల ప్రమాదం వచ్చిన తర్వాత మనం బాధపడిన కంటే రాకముందే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలైన సౌకర్యాలు ప్రజలకి చేరువగా ఇవ్వడం జరుగుతుంది. మరి మోడీ గారు ఇప్పటికే నిర్బంధంగా ఎవరింట్లో వారు ఉండండి, ఇది ప్రపంచంలో వచ్చినటువంటి ఈ మహమ్మారిని తొలగిద్దాం. ఇటువంటి ప్రజలు దీనికి పూర్తిగా సహకరించాలి.